హాయ్ వ్యూవర్స్, గ్రామ లేదా వార్డ్ వాలంటీర్ నోటిఫికేషన్ విడుదలైంది కదా, అది ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. ముందుగా గ్రామ వాలంటీర్ .ap.gov.in వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ అప్లై నౌ పై క్లిక్ చేయాలి. ఒక డిక్లరేషన్ ఓపెన్ అవుతుంది, దానిలో దరఖాస్తు కొరకు కింద అర్హతలు సరిచూసుకోగలరు అని ఉంటుంది. దానిలో విద్యార్హత, 10th క్లాస్, ఇంటర్, డిగ్రీ, వయసు 18 నుంచి 35 సంవత్సరాలు ఉండాలని, దరఖాస్తుదారు అదే పంచాయతీకి నివాస అయి ఉండాలని ఉంటుంది. ఓసి కాని వారైతే కుల ధృవీకరణ పత్రాన్ని అందించాలని కూడా ఉంటుంది. అవన్నీ జాగ్రత్తగా చదివి నేను అంగీకరిస్తున్నాను అనే దానిపై క్లిక్ చేయాలి. ఆ తరువాత గ్రామ వాలంటీర్కు సంబంధించి మీ అర్హతలు సరిచూసుకోండి అని ఉంటుంది. అక్కడ కింద ప్రాంతం సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత విద్యార్హత సెలెక్ట్ చేసుకోవాలి, ఆ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకోవాలి, అక్కడున్న చెక్ అనే బటన్పై క్లిక్ చేయాలి. అప్పుడు మీరు గ్రామ వాలంటీర్గా దరఖాస్తు చేయడానికి అర్హులు అని వస్తుంది. అక్కడ ఓకే బటన్పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత రిజిస్టర్ లేదా లాగిన్ హియర్ అని వస్తుంది. విలేజ్ వాలంటీర్గా దరఖాస్తు చేయబోయే అభ్యర్థులు ఆధార్ తప్పనిసరి. ఒకవేళ లేని పక్షంలో మొబైల్ నంబర్తో రిజిస్టర్ చేసుకున్నవారు 10 రోజులలోపు ఆధార్ను పొందుపరచాలి అని వస్తుంది. అప్పుడు మనం ఆధార్ నెంబర్ ఉన్నట్లయితే ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. కింద క్యాప్చా టైప్ చేసి సెండ్ ఓటీపీపై క్లిక్ చేయాలి. ఒకవేళ ఆధార్ లేని పక్షంలో ఆధార్ నాట్ అవైలబుల్పై క్లిక్ చేస్తే అప్పుడు మొబైల్ నెంబర్ టైప్ చేసే ఆప్షన్ వస్తుంది. అప్పుడు మొబైల్ నెంబర్ టైప్ చేసి అక్కడున్న క్యాప్చాపై టైప్ చేసి ఓటీపీపై క్లిక్ చేస్తే మన మొబైల్కు ఓటీపీ వస్తుంది. ఆ తర్వాత సక్సెస్ ఓటీపీ సెండ్ త్రూ SMS టు యువర్ మొబైల్, ప్లీజ్ చెక్ యువర్ మొబైల్ అని వస్తుంది. ఓకే అని క్లిక్ చేసి అప్పుడు ఓటీపీ టైప్ చేసి వెరిఫై ఓటీపీపై క్లిక్ చేయాలి. ఆ తర్వాత స్క్రీన్లో మన మొబైల్ నెంబర్ కింద వెరిఫై మొబైల్ నెంబర్ కింద మన పేరు, ఫాదర్ పేరు, జెండరు, డేట్ ఆఫ్ బర్త్ అన్నీ టైప్ చేసి వెరిఫై ఆధార్పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత స్క్రీన్లో మన వ్యక్తిగత సమాచారం, ఆల్రెడీ మన ఫిలప్ చేసిన మన పేరు, ఫాదర్ పేరు ఉంటుంది. కింద మన ఫోటో అప్లోడ్ చేసి తర్వాత ప్రస్తుత సమాచారం ఫిలప్ చేసి రెసిడెన్షియల్ ప్రూఫ్ అప్లోడ్ చేయాలి. రెసిడెన్షియల్ ప్రూఫ్గా ఓటర్ ఐడి కానీ ఆధార్ కానీ ఏవైనా PDF ఫైల్లో అప్లోడ్ చేయాలి. ఆ తర్వాత కాంటాక్ట్ నెంబరు, ఈమెయిల్ ఐడి టైప్ చేసి గో అండ్ కంటిన్యూపై క్లిక్ చేయాలి. ఆ తరువాత విద్యార్హత, బోర్డు, విశ్వవిద్యాలయము, రిజిస్ట్రేషన్ నంబరు, ఉత్తీర్ణత రకము, ఉత్తీర్ణ అయిన సంవత్సరము, వచ్చిన పర్సెంటేజ్, ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్ అప్లోడ్ చేసి గో అండ్ కంటిన్యూ బటన్పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత సామాజిక వివరాలు, ఓసి అయితే ఎస్ అని, హ్యాండిక్యాప్డ్ కాని పక్షంలో నో అని టైప్ చేసి డిక్లరేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. అప్లై బటన్పై క్లిక్ చేయాలి. ఒకవేళ ఓసి కాని ఎడ్ల నో బటన్ సెలెక్ట్ చేసుకొని కుల ధృవీకరణ ఐడిని ఎంటర్ చేసి వెరిఫై డీటెయిల్స్పై క్లిక్ చేయాలి. చూజ్ బటన్పై క్లిక్ చేసి క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. ఒకవేళ హ్యాండిక్యాప్డ్ అయినమాట అయితే వైకల్యం రకం సెలెక్ట్ చేసుకొని వైకల్యం ఐడిని వేసి సర్టిఫికేట్ అప్లోడ్ చేసి అప్లైపై క్లిక్ చేయాలి. ఆ తర్వాత స్క్రీన్లో మీ యొక్క వివరాలు సక్సెస్ఫుల్గా అప్లోడ్ అయ్యాయి అని, డేటా సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చి అప్లికేషన్ ఐడి వస్తుంది. ఓకేపై క్లిక్ చేయాలి. ఈ విధంగా మనం గ్రామ లేదా వార్డ్ వాలంటీర్ అప్లికేషన్ను సక్సెస్ఫుల్గా ఫిలప్ చేయాలి. ఆల్ ద బెస్ట్ టు ద యాస్పిరెంట్స్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవునా ఛానల్.